ఒకవైపు ప్రపంచ ప్రజలంతా ముఖ్యంగా మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారితో పోరాడుతూ లాక్డౌన్లలో ఇళ్లల్లో ఉండి పరిమితం అవుతుండగా నిన్న విశాఖపట్నం నగర శివార్లలో వివి వెంకటాపురంలో ఎల్జీ పాలిమార్ట్స్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి లీకేజు ఈ స్టెరీన్ గ్యాస్ లీకేజు చాలా హృదయ విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటనలో మనకు అందుతున్న వార్తలు బట్టి పది మంది వరకు చనిపోయినట్టు కనీసం వెయ్యి మంది పైగా ఆసుపత్రిలో చేరినట్టు మనకి సమాచారం లభ్యమవుతున్నది దీనికి స్పందించిన ముఖ్యమంత్రి గారు కోటి రూపాయలు ప్రక చనిపోయిన వారికి ప్రకటించటం అదేవిధంగా ఆసుపత్రుల్లో పొందుతున్న వారికి చికి చికిత్సకు అవసరమైనటువంటి అక్కడ ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక సహాయం చేయటం అనేది ఆహ్వానించదగ్గ విషయం కానీ మనం ఇక్కడ ఈ కోటి రూపాయల నేపథ్యంలో మర్చిపోతున్న ఒక ఘటన ఒకటి ఉన్నది మన భారతదేశం లాంటి అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా వంటి దేశాలు లేకుంటే ఆ దేశాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలు ముడి చమురు ముడి సరుకు చౌకగా వస్తుందని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అదేవిధంగా లేబరు వాళ్ళకి సరైనటువంటి భద్రత సరైనటువంటి పర్యావరణ భద్రత అవసరం లేదనే ఉద్దేశంతో ఇటువంటి దేశాలకు వచ్చి ఇలాంటి ఫ్యాక్టరీలను స్థాపించి ఉత్పత్తి చేయటం అనేది మనం చూస్తున్నాం ఇటువంటి ఫ్యాక్టరీలకి ఇటువంటి రసాయనిక ఫ్యాక్టరీలకి అమెరికా లాంటి దేశాల్లో దక్షిణ కొరియా లాంటి దేశాల్లో జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో అక్కడ కానీ ఈ ఫ్యాక్టరీలు నిర్మించే ఉత్పత్తిని కానీ తయారు చేయాలంటే దానికి చాలా నిబంధనలు ఉంటాయి పొల్యూషన్ కంట్రోల్స్ ఉంటాయి ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అదేవిధంగా యూరోప్లో ఈనాడు మనం చూస్తున్నాం అణు కేంద్రాలని యూరోప్ ప్రజలంతా కూడా వ్యతిరేకించారు అమెరికాలో కూడా వ్యతిరేకిస్తున్నారు సో కనుక ఇటువంటి రక్షణ లేనటువంటి సామాన్య ప్రజానికానికి రక్షణ లేనటువంటి కర్మాగారాలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ చట్ట ప్రకారం అనేక నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలను అతిక్రమించి ఈ ఫ్యాక్టరీని కట్టడం జరుగుతుంది మరి కరోనా ఎత్తివేసే నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసే నేపథ్యంలో ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రీఓపెన్ చేసే సమయాన్న నిన్న తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన అంటే ఇక్కడ మనకు స్పష్టంగా ఒకటి ఏమో అర్థమవుతున్నదంటే నలభై రోజుల పాటు ఫ్యాక్టరీని క్లోజ్ చేసి ఉన్నటువంటి ఈ ఈ పరిశ్రమలో మరలా పునరుత్పత్తి ప్రారంభించేటప్పుడు మరలా ఆ బ్రాయిలర్సు లేకుంటే ఆ ట్యాంకర్లు కంటైనర్లు లేకుంటే ఆ పరిశ్రమలో ఉన్నటువంటి అన్నీ కూడా రీఓపెన్ చేసేటప్పుడు సహజ సిద్ధంగానే కొన్ని ప్రొసీడ్యూర్స్ ఉంటాయి ఇండస్ట్రీస్లో ఈ ప్రొసీడ్యూర్స్ పాటించని కారణంగానే ఇది జరుగుతుంది ఎందుకంటే నలభై నలభై రోజులు వాడకంలో లేని ఏ వస్తువు అన్నా సరే ఒక ఒకవేళ బయట నేచర్లో కనిపెడితే మనం చూస్తాం సహజంగా దాని మీద ఒక తుప్పనే లేయర్ రావచ్చు అట్లాగే ఈ ఈ కంటైనర్కి ఉన్నటువంటి వ్యాల్స్ కానీ ఏదైనా సరే చిన్న చిన్న తుప్పు పెట్టి ఉండొచ్చు ఆ సరైన టైంలో సరైన వ్యాల్యూ కానీ లేకపోతే అది పగిలే ప్రమాదం ఉంది లీక్ అయ్యే ప్రమాదం ఉంది అందు గురించి బహు జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉండవలసింది ముందునే ఈ జాగ్రత్తలు విఫలమవుతున్నాయని దానికి సంబంధించిన అధికారులు పట్టించుకుపోవచ్చని కూడా ఉంది అధికారులు చాలామంది నిబద్ధతో పనిచేయడానికి ముందు వస్తున్న అధికారులు ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అటువంటి చోట కొన్ని రాజకీయ ఒత్తిళ్లతో కూడా వాళ్ళు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితులను మనం చూస్తున్నాం ఎందుకంటే ఈనాడు రాజకీయ ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు వేరేగా ఉండేవారు రాజకీయవేత్తలు వేరేగా ఉండేవారు ఇప్పుడు పారిశ్రామికవేత్తలే రాజకీయవేత్తలు రాజకీయవేత్తలే పారిశ్రామికవేత్తలు కనుక ఏమి జరుగుతుందంటే పరిశ్రమల్లో ఇటువంటి రసాయన పరిశ్రమల్లో నిబంధనలన్నీ కూడా అది సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే తుంగలోకి తొక్కి నెలకొల్పడం వలన ఇటువంటి ప్రమాదాలకి ఆస్కారం ఏర్పడుతుంది మనము చరిత్రలో చరిత్రలో కాదు నిన్న మొన్నటి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై మూడు సంవత్సరంలో భోపాల్లో జరిగినటువంటి ఘటన మనం చూస్తే యూనియన్ కార్బేడ్ ఇండస్ట్రీలో సుమారు మూడు వేల ఎనిమిది వందల మంది అఫీషియల్గా చనిపోవటం జరిగింది వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం ఇంకా చెల్లింపుల దశల్లో ఉంది సరిగ్గా కోరుకునేది రాలేదు సో మనం ఇంటర్నేషనల్గా ఇటువంటి సంస్థల మీద మనము స్యూ చేయొచ్చు వాళ్ళ మీద దావా వేయచ్చు అనేక భీమా కింద రాబట్టచ్చు కానీ మన ప్రభుత్వం మరి ఎందుకో దయాదాక్షిణ్యాలుగా మనం చూస్తూ చూడనట్టు ఊరుకుంటున్నాం అనిపిస్తుంది సౌత్ ఇప్పుడు సౌత్ కొరియా ఈ ఫ్యాక్టరీ మీద కూడా మనము ఒకవైపు కోటి రూపాయలు ప్రకటించినంత మాత్రాన మనం సంతోషపడవలసింది లేదు అటువంటి కారణమైనటువంటి సౌత్ అమెరికా దేశాన్ని ఎందుకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ గారి ప్రభుత్వం కానీ ఎందుకు అనేది ఇప్పుడు అనేక ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్న ఇది సో అందు గురించి మల్టీనేషనల్కి భయపడి చేస్తున్నామా మల్టీనేషన్స్కి భయపడి సామాన్య ప్రజల ఆరోగ్యాల్ని మనం పోగొడుతున్నామా అనేది కూడా మనము చూడాల్సిన అవసరం ఉంది ఈనాడు భారతదేశంలో సామాన్య ప్రజలకు ఈ టాక్సిక్ గ్యాసెస్ నుంచి భద్రత లేకుండా మనం చూస్తున్నాం ఈ టాక్సిక్ గ్యాసెస్ అనేది విషవాయువులు అనేక రకాలుగా మనకి కంటబడుతుంటాయి ఉదాహరణకు ఒక డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నటువంటి ఒక శానిటరీ కార్మికుడికి అతనికి అనేక టాక్సిక్స్ ఎదురవచ్చు అక్కడ కూడా మనం వాళ్ళ నుంచి అనేక మంది చనిపోవటం మనం చూస్తున్నాం అదంతా ఎందుకు నిన్న అదే సమయంలో ఛత్తీస్గఢ్లో పేపర్ మిల్లో ఒక ట్యాంకర్ క్లీన్ చేస్తుంటే ఏడుగురు మంది ఏడుగురు కార్మికులు ఈ చావు బతుకుల మధ్యలో కొట్టాడుతున్నారు ఛత్తీస్గఢ్ ఆసుపత్రిలో సో ఈ విధంగా రక్షణ లేకుండా ఈ ఈ రక్షణ లేకుండా సేఫ్టీ లేకుండా అధికారుల నిర్లక్ష్యం వలన ఫ్యాక్టరీల నిర్లక్ష్యం వలన చనిపోతే వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చి ఇచ్చాయనుకోవచ్చు కానీ ఇక వాస్తవానికి ఏమవుతుందంటే ఈ రసాయన కర్మాగారాల వలన వాస్తవానికి పర్యావరణం అంతా నాశనం అవుతుంది పర్యావరణంలో ఉన్న చెట్టులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి పర్యాణంలో ఉన్నటువంటి పక్షులు నాశనం అయిపోతున్నాయి పర్యాణంలో ఉన్నటువంటి జంతు జలాలు పర్యాణంలో ఉన్నటువంటి నీరు గాలి అంతా కూడా మొత్తం నాశనం అయిపోవటం వలన సహజంగా ఏం జరుగుతుందంటే పర్యావరణం మానవుడు ఒక్కడదే అనుకుంటాం కాదు వాస్తవానికి పర్యావరణం నీరులో ఉంటుంది పర్యావరణంలో జంతువులు ఉంటాయి పర్యాణంలో పశు పక్షాదులు ఉంటాయి చెట్టు చేమలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడే పరిపూర్ణ పర్యావరణం మానవుని ఆరోగ్యం బాగుంటుంది ఇది లేనప్పుడు ఎప్పుడైతే మానవుడు పర్యావరణంలోకి చొచ్చుకుపోయి చెట్లు నరికేసి జంతువులు చేస్తుంటే అంటే జంతువుల దగ్గరికి చెట్లు నరికేసి మనం జంతువుల దగ్గరికి వెళ్తుంటే జంతువుల నుంచి వ్యాధులు సంక్రమిస్తే దాన్నే జూనోజ్ వ్యాధులు అంటాం ఇట్లాంటి వ్యాధులు జంతువుల నుంచి మానవుడు తీసుకువస్తున్నాడు ఇట్లాంటి పర్యావరణ రహిత కార్యక్రమాల వల్ల అందుగురించే కరోనా మహమ్మారి వంటి వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి కనుక పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే కరోనా వంటి మరిన్ని మహమ్మారులు వచ్చే ప్రమాదం ఉంది అందులో భాగంగానే ఈ యొక్క ఎల్జీ పాలిమేర్ ఘటనని మనం చూడాలి పర్యావరణాన్ని మనం కాపాడుకోతే కాపాడుకోకపోతే భావి భారత పౌరులకు ప్రపంచ పౌరులకు నెక్స్ట్ జనరేషన్స్కి మనం సరైనటువంటి గ్లోబ్ని మనం ఇవ్వలేమని ఆశిస్తూ చట్టపరంగా సరైన చర్యలు వీరి తీసుకోవాలని కోరుతున్నాం నమస్కారం